హలో వీవాస్, వెల్కమ్ టు తులిప్ వండర్స్. నేను మీ తులసి. ఈరోజు మనం బార్బిక్యూ నేషన్ వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి చందానగర్లో జిఎస్ఎం మాల్లో ఉందండి, హైదరాబాద్లో. సో రండి చూసేద్దాం అసలు లోపల ఎలా ఉంటుందో. ఓకేనా? సో వచ్చేయండి లోపలికి. సో ఒకసారి లుక్ వేసేద్దాం మొత్తం అసలు ఎలా ఉంది అనేది. సో ఇక్కడ వచ్చేసి 6 ఇయర్స్ బిలో కిడ్స్కి ఫుడ్ ఫ్రీ అండి. యాక్చువల్లీ బార్బిక్యూ నేషన్కి, అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి ఒక స్మాల్ డిఫరెన్స్ ఉందండి. సో నేను మీకు అది లాస్ట్లో చెప్తాను. సో ఇది వచ్చేసి స్టార్టర్స్ మెను. ఇదిగోండి, ఇదే అండి బార్బిక్యూ. ఇలా బొగ్గులు పొయ్యి మీద కాల్చుకొని తినడమే. అది కనిపిస్తుంది కదా, అది కిచెన్ అనమాట. సో అక్కడ మనకి చేసిస్తారు స్టార్టర్స్ అన్నీ. సో ఇక్కడ వెజ్, నాన్ వెజ్ 2 టైప్స్ ఉంటాయండి. వెజ్ తినే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజెస్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. సో మేమైతే నాన్ వెజ్ ప్రిఫర్ చేసాం. ఇక్కడ సూప్తో స్టార్ట్ అవుతుంది వెజ్ నాన్ వెజ్ సూప్. సో చికెన్ సూప్ ఉంటుంది అండ్ వెజ్లో వెజ్ సూప్ ఉంటుంది, కార్న్ సూప్. బిర్యానీస్ వచ్చేసి వెజ్ బిర్యానీ ఉంటుంది అండ్ చికెన్ బిర్యానీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్టార్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, అంటే చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్. ప్రాన్స్ మీద ఓకే. మనకి స్టార్టర్స్లో ఏమైనా మనకు కావాలనుకున్న డిఫరెంట్ ఐటమ్స్, సో వాళ్ళు మనకి చేసి ఇస్తారు మనకి కూడా. సో మన దగ్గరుండి మనకు కావాల్సిన విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాట్ సెక్షన్ ఉంటుంది, కబాబ్ సెక్షన్ ఉంది, పానీపూరి అన్ని రకాలు దొరుకుతాయండి. స్వీట్స్ అయితే 3 టైప్స్ స్వీట్స్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. ఇలా స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చి కుల్ఫీ సెక్షన్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ ఉంటాయండి అండ్ ఐస్ క్రీమ్స్ కూడా. యాక్చువల్లీ బార్బిక్యూ నేషన్లో కుల్ఫీస్ ఎక్కువ ఉంటాయండి, అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్లో కుల్ఫీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇదిగోండి పెట్టేశాడు కదా, అలా మన ముందు పెట్టేస్తాడు. సో దాని మీద రకరకాల స్టార్టర్స్ తెచ్చి పెడతాడు. సో అవి మనం స్లోగా తింటుంటూ ఉంటే అవి హీట్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లంచ్ టైంలో మనకి కాంప్లిమెంటరీగా ఒక డ్రింక్ ఇస్తాడండి. ఓన్లీ లంచ్ టైంలోనే ఇస్తాడు, డిన్నర్ టైంలో ఇవ్వడు. దానికి మనం సపరేట్గా పే చేసుకోవాలి. ఇక్కడ మాక్టైల్స్ దొరుకుతాయి, రకరకాల డ్రింక్స్ ఉంటాయి. సో మనకు కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అవ్వండి, అలా వచ్చి మన ముందు పెడతాడు. ఫిష్, ప్రాన్స్ అండ్ చికెన్, మటన్ 4 ఐటమ్స్ ఉంటుంది. సో అలా తీసి తినడమే. సో మనం తినాలే కానివ్వండి, తెచ్చి పెడుతూనే ఉంటారండి. అసలు వాళ్ళు కొంచెం కూడా విసిగిపోరు, ఎన్ని స్టార్టర్స్ తింటే అన్ని తెచ్చి పెడుతూనే ఉంటారు. సో ఇదిగోండి, ఇదే బ్లూ మొజెటో. ఇది మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు, ఓన్లీ ఫర్ లంచ్ టైంలోనే ఉంటుంది, డిన్నర్ టైంలో అసలు కాంప్లిమెంటరీ ఏమి ఉండదు.
బొగ్గుల పొయ్యి మీద కాలుతూ ఉంటే తింటూ ఉంటే ఉంటుందండి, సూపర్ అసలు. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నచ్చిన ఐటెం ఎంత కావాలంటే అన్నిసార్లు అడిగి తెచ్చే తినచ్చు మనం. అసలు వాళ్ళు అయితే ఇస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు, మీరు తినడమే ఆలస్యం. మనకి ఇంకా డిఫరెంట్గా ఏమైనా చికెన్తో ఐటమ్స్ కావాలన్నా మనం చెప్పచ్చు, వాళ్ళు చేసిస్తారు మనకి మటన్తో అండ్ ఫిష్తో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి తెస్తారు అన్నమాట మన దగ్గరికి. ఇంకా ఫ్రూట్స్తో కూడా మనకి డిఫరెంట్గా చేసిస్తారండి. యాక్చువల్లీ అబ్సల్యూట్ బార్బీక్యూ నేషన్లో డిఫరెంట్ ఫ్రూట్స్తో కూడా మనకి ఇలా తెచ్చి పెడతారు. ఇక్కడ ఏంటంటే బార్బీక్యూ నేషన్లో అలా ఉండదు, వాడిచ్చిన దాంట్లోనే తినాలి మనం ఫ్రూట్స్లో అయితే. సో ఇవ్వండి, ఈ సెక్షన్లో ఏంటంటే మీకు నాన్ వెజ్లో ఏం ఐటమ్స్ కావాలన్నా దగ్గరుండి మరి చేసుకొని తినచ్చు, చేయించుకొని తినచ్చు. సో పిజ్జా అని, చాట్స్ అని, పాస్తా, రకరకాలు ఉంటాయండి. స్టార్టర్ అయితే అయిపోయింది, నేను ఇప్పుడు ఇంకా బిర్యానీ టేస్ట్ చేద్దామని వచ్చాను. సో బిర్యానీతో కంప్లీట్ చేస్తాను. సో కుల్ఫీస్, కుల్ఫీస్ మీకు మనకి ఏది కావాలంటే అది అది డిఫరెంట్గా అంటే లైక్ జెల్లీ ఫ్రూట్స్ యాడ్ చేసి ఇస్తాడు మనకి, ఏమైనా ఐస్ క్రీమ్ డిఫరెంట్గా ఎలా కావాలంటే అలా చేసి ఇస్తారు మనకి. సో మనం నచ్చినట్టుగా తినచ్చు. సో అబ్సల్యూట్ బార్బీక్యూ నేషన్కి బార్బీక్యూ నేషన్ డిఫరెన్స్ ఏంటంటే అబ్సల్యూట్ బార్బీక్యూ నేషన్లో ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయండి, ఫిష్లో రకరకాలు లైక్ క్రాబ్ అని, ర్యాబిట్ అని, ఇలా డిఫరెంట్గా ఉంటాయండి, ఆక్టోపస్ అని, ఇలా రకరకాలు ఉంటాయి. కానీ బార్బీక్యూ నేషన్లో ఓన్లీ చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్ అండి, అంతేనండి, ఫోర్ ఐటమ్స్ ఉంటాయి. సో దాంట్లోనే మనకు కావాల్సిన విధంగా మనకి ఆర్డర్ ఇచ్చుకొని మరి చేయించుకోవచ్చు. సో లాస్ట్లో డిజర్ట్స్తో ఇలా ఎండ్ చేసాం. ఇలా డిజర్ట్స్ రకరకాలు ఉంటాయండి, ఇవి కూడా మనకి ఏం కావాలంటే తెచ్చిపెట్టుకొని తినొచ్చు. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.